సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. శ్రీనివాసరాజు గారు, బంగారాన్ని మనకి తెలిసిన వాళ్ళ షాప్ కి వెళ్ళి అక్కడ స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడం మంచిదంటారా, లేదంటే రెడీమేడ్ గా షాప్ కి వెళ్ళి కొనుక్కోవడం మంచిదంటారా? సో మరి వీటిలో ఉన్న లాభ నష్టాల గురించి డీటెయిల్ గా తెలియజేయగలరు. బంగారం నగలు ఆర్నమెంట్స్ కొనుక్కోవటంలో రెండు పద్ధతులు అండి. ఒకటి షోరూమ్కి వెళ్ళి రెడీమేడ్గా కొనేసుకోవటం, రెండోది మనకు నచ్చిన నగని మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకుని స్వర్ణకారులతో కూర్చుని తయారు చేయించుకోవటం. ఇన్ఫ్యాక్ట్ మన బంగారం కొనే విధానం అంటే నగలు కొనుక్కునే విధానం మీరు గమనిస్తే గత తరాలుగా అంటే మన తాత ముత్తాల టైంలో షోరూమ్స్ లేవండి, బంగారు నగలు ఎక్కడ డిస్ప్లేలో ఉండేవి కాదు. మనకి కొంచెం పెద్ద కుటుంబాలు అయితే ఆస్థాన నగల తయారీదారులు స్వర్ణకారులు ఉండేవారు, వారికి నచ్చిన ఆర్నమెంట్ని పేపర్ మీద డిజైన్ చేసుకుని మరీ చేయించుకునేవారు దగ్గర కూర్చొని. సో ఇవి రెండు కాన్సెప్ట్లు అండి. సో ఇప్పుడు మీకే క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఏ కాన్సెప్ట్లో మీరు సరైన నగ పొందగలుగుతారో. ఇన్ఫ్యాక్ట్ నా ఒపీనియన్లో మీరు షోరూమ్కి వెళ్ళిన వాళ్ళని నేను చాలామందిని నా దగ్గరకు వస్తూ ఉంటారండి, కలుస్తూ ఉంటాను, ఎవరు 100% సాటిస్ఫాక్షన్ తోటి ఆర్నమెంట్ కొనుక్కుని తెచ్చుకున్నామని చెప్పరండి. ఎందుకంటే మీరు ఒక షోరూమ్కి వెళ్తారు, ఒక 10 షోరూములు తిరుగుతారు, ఫైనల్గా ఒక షోరూమ్కి వెళ్తారు, వాడు ఒక తను ఆ జ్యువెలర్ ఒక మీకు ఒక 10 నెక్లెస్లో 20 నెక్లెస్లో చూపిస్తాడు. ఒక నెక్లెస్ కొనుక్కోవాలి మీరు, మీకు చూస్తారండి ఆ 10లో ఒకటి బెటర్ సెలెక్ట్ చేసుకుంటారు అంతే, రైట్? మీ యాక్చువల్గా మీ మైండ్ సెట్లో మీకు మీ ఆలోచనలో మీ ఫ్యాషన్లో 11 నెక్లెస్ ఏదో ఉండుంటుందండి, అది అక్కడ ఖచ్చితంగా దొరకదు. అది దొరకాలంటే మీరు కొంచెం కష్టపడాలి. కష్టపడటం అంటే మ్యానుఫ్యాక్చరర్తో కూర్చోగలగాలండి, ఆ తయారు చేసే స్వర్ణకారుడితో కూర్చోగలగాలి. కూర్చుని ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీ మనసుకు నచ్చిన అంటే నగ అనేది ఆర్నమెంట్ కాన్సెప్టే వేరండి. ఒక ఆర్నమెంట్ ఒక శ్రీమూర్తి ఓ ఆర్నమెంట్ కొనుక్కోవాలి అన్నప్పుడు ఆ కాన్సెప్ట్ యాక్చువల్గా మీకు తన మైండ్లో ఏదో ఉంటుందండి. ఆడవారికి చాలా దీని మీద విపరీతమైన క్రియేటివిటీ ఉంటుంది. బేసిక్గా మాకు కూడా మాకు వచ్చే ఐడియాలన్నీ ఇలా డిఫరెంట్ శ్రీమూర్తుల దగ్గర నుంచి ఆడవారి దగ్గర నుంచి వచ్చినాయేనండి. వారికి ఉన్న థాట్ అంటే ఆ మైండ్లో ఉన్న నగ ఆర్నమెంట్. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయించుకోవాలి అనుకుంటే ఒక మంచి ఫ్యాషన్ని ఆ ఫ్యాషన్ ఆ పిపాస ఆ కోరిక ఉన్నవాళ్ళైతే షోరూంలో సాటిస్ఫై కాలేరండి ఎప్పుడు. డెఫినెట్గా మీరు స్వర్ణకారుడితో కూర్చుంటేనే అది వర్కౌట్ అవుతుంది. ఎస్, అంత ఓపిక ఉండాలి, టైం ఉండాలి. సో ఇందులో లాభ నష్టాలు ఏంటని వచ్చేటప్పటికీ అగైన్ ద సేమ్ ఇదేనండి. మీరు షోరూమ్కి వెళ్తే లక్షలు డబ్బు వెచ్చిస్తారు, అక్కడేదో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటారు, కొనుక్కుంటారు, తెచ్చుకుంటారు. మీరు ఒక జ్యువెలర్తో కూర్చోగలరు అంటే ఒక ఒక తయారీ యూనిట్లో ఒక మ్యానుఫ్యాక్చరర్తో లేదా మీ ట్రెడిషనల్ మీకు సాంప్రదాయబద్ధంగా తెలిసిన ఒక స్వర్ణకారుడితో కూర్చోగలిగితే మీ మనసులో ఉన్న ఆ డిజైన్ని అవును అది మెటీరియలైజ్ చేయగలుగుతారు, అది పొందగలుగుతారు. అది ఒక మెయిన్ డిఫరెన్స్ ఉంటుందండి ఈ షోరూంలో కొనుక్కోవటానికి తయారు చేయించుకోవటానికి. బట్ ఇప్పుడు ఈ కార్పొరేట్స్ మనకి విపరీతంగా 100 కిలోల ఆర్నమెంట్స్ తోటి మనకి షోరూమ్స్లో ముందుకు వస్తున్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళాము అంటే మనం ఇది నో చెప్పి వచ్చే అవకాశం లేకుండా అన్ని రకాల మీకు కాంప్రమైజ్ అయిపోతాం అవ్వాల్సి వస్తూ ఉంది. సో ఆ విధంగా జరుగుతూ ఉంది. బట్ ఇంకా ఉపయోగాలు దీనివల్ల ఏది బెనిఫిట్లో ఉంటారు అంటే ఫస్ట్ 1 ఫ్యాషన్ అండి, 1 డిజైన్. డిజైన్ మీద ఆ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆ కోరిక ఉన్నవారు ఖచ్చితంగా మీరు మ్యానుఫ్యాక్చరింగ్లో మీరు బెనిఫిట్లో ఉంటారండి. ఒక స్వర్ణకారుడితో కూర్చోగలిగితే మీరు బెనిఫిట్లో ఉంటారు. అది ఇంకా మీరు ధర పరంగా చూస్తే డెఫినెట్గా మీకు షోరూమ్ కాస్టింగు ఒక స్వర్ణకారుడితో మీరు కూర్చుని చేసుకోగలిగే కాస్టింగ్లో డిఫరెన్స్ తప్పకుండా ఉంటుందండి. ఒక ప్రోడక్ట్ పొలం నుంచి మీకు షాప్కి వచ్చేదాకా డిఫరెంట్ స్టేజ్లు దాటి రావాలి, ప్రతి స్టేజ్లోనూ దానికి కొంత వాల్యూ యాడ్ అవుతూనే ఉంటుంది. బట్ ఇదేంటంటే మీకు మీరు ఓపికండి మీరు సరైన స్వర్ణకారుడితో కూర్చోగలిగితే మీరు డైరెక్ట్ అవుతారండి,
ఫేస్ టు ఫేస్ మీకు బి టు బి అయిపోతుంది, బిజినెస్ టు బిజినెస్ కావాల్సిన మీరు డెఫినెట్గా అక్కడ మీకు కొంత ఆర్థిక పరంగా కూడా అంటే ప్రైస్ పరంగా కూడా కొంత మీరు బెనిఫిట్లో ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరాజు గారు. వినియోగదారులు అనేవాళ్ళు నగల్ని తెలిసిన స్వర్ణకాల దగ్గరికి వెళ్ళి తయారు చేయించుకుంటే లాభ నష్టాలు ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి రెడీమేడ్గా కొనుక్కుంటే ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయి అనే అంశం గురించి చాలా చక్కగా డీటెయిల్డ్గా మన అసమంటి ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.